Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొట్టమొదటి నుంచి కూడా ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్నటువంటి వ్యక్తి ఆ పదవిలో ఎవరైతే ఉన్నారో అతను నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారు ఆ ధోరణి మంచిది కాదు అన్నటువంటిది మొట్టమొదటి నుంచి కూడా తెలుపుతా ఉన్నా మొదట్లో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమై ఎన్నికల ప్రక్రియ మొదలై చాలా వరకు వచ్చిన తర్వాత ఏకపక్షంగా ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఎన్నికల ప్రక్రియకు నిలిపేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నిమ్మగడ్డ అప్పుడు ఎందుకు నిలిపారు కరోనా ఉందని నిలిపారు ఇప్పుడు కరోనా ఏమన్నా పూర్తిగా నిర్మూలించబడిందా లేదు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రక్రియ తను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలి తను రిటైర్ అవుతున్నాను ఆ రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఎందుకు అంత ఆరాటపడుతున్నాడు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు తో లాలూచి పడి ఈ రోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇటువంటి వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇక అంతకు మించి చంద్రబాబు నాయుడు మీ అందరికీ కూడా తెలుసు పంచాయతీ ఎన్నికలు అన్నటువంటివి పార్టీ పరంగా జరగవు సింబల్స్ ఉండవు సింబల్స్ పార్టీ సింబల్స్ ప్రకారం జరగవు అన్నటువంటిది అటువంటిది ఒక మానిఫెస్టో విడుదల చేశాడు 40 సంవత్సరాల అనుభవం అని గొప్పగా చెప్పుకుంటాడు పార్టీల పరంగా ఎన్నికలు జరిగినప్పుడు పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ కి ఆయన మానిఫెస్టో ఎలా రిలీజ్ చేస్తాడండి అది సమంజసమేనా ఆయన అనుభవం ఎక్కడికి వెళ్ళింది గాలికి ఎక్కడ ఏ పార్టీ గుర్తు మీద ఎందుకు జరగవు అన్నటువంటిది కూడా ఎందుకు జరగవు అన్నటువంటిది కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు ఈ 40 ఏళ్ల సంవత్సరం నలభై ఏళ్ల అనుభవం ఏమైందో అన్నటువంటిది మనకు డౌట్ వస్తూ ఉంది బహుశా నేను అనుకుంటా ఇది చంద్రబాబు నాయుడికి ఆఖరి ఎన్నికేమో ఎందుకంటే 2024 వరకు తన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటదా ఉండదా అన్నటువంటిది ఆయనకి సందేహం వచ్చిండొచ్చు అందుకే ఆరాటపడి ఈరోజు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో కూడా ఇవ్వకూడదని తెలిసి కూడా ఈరోజు ఆయన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది బహుశా ఆయనకున్నటువంటి చివరి కోరిక తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది దాని మీద మనం ఏం చేయలేం ఇంకొక విషయాన్ని కానీ పరిశీలిస్తే ఈ మేనిఫెస్టోలో ఆయన మూడు బొమ్మల పైన నాలుగు బొమ్మల కింద పెట్టాడు పైన మూడు బొమ్మల గురించి తెలుసుకుందాం ఫస్ట్ మొదటి బొమ్మ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి ఆయన కుమారుడు మంత్రి పదవిని చేసి ఆ తర్వాత మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి లోకేష్ ఆయన బొమ్మ మొదటిది బ్రతికుండగానే వెన్నుపోటుకు గురి తన అల్లుడి చేతిలోనే చనిపోయినటువంటి గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఫోటో రెండు వాళ్ళ అల్లుడే పొడిచాడు సొంత నియోజకవర్గాల్లో మూడో ఫోటో సొంత నియోజకవర్గంలో దేవాలయాల్లో దొంగతనాలు చేయిస్తున్నటువంటి టీడీపీ అధ్యక్షుడు ఆ దొంగతనాల సంఘానికి ఉపాధ్యక్షుడు అచ్చెం నాయుడు ఫోటో ఇంకొకటి ఇవి పైన మూడు కింద నాలుగుకి వస్తే ఈ వెన్నుపోటుదారుల జాతీయ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈయన అధ్యక్షుడు ఎవరిని వెన్నుపోటు పొడవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి ముందుంటాడు తన స్వప్రయోజనాల కోసం తన స్వార్థం కోసం 23 సీట్లు గెలుచుకున్నానన్నటువంటి ఒక మహానందంతో యమాగా నవ్వుకుంటూ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేశాడు ఈ గొప్ప 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈ ముగ్గురు ముఖారవిందాల్ని
ప్రదర్శిస్తున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. మానిఫెస్టోయే దండగా చేయకూడదు, చట్టవిరుద్ధం అయినప్పటికీ మానిఫెస్టో విడుదల చేశాడు. ఆ విడుదల చేసి పార్టీ రహిత ఎన్నికలకి పార్టీ మానిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు మీద మా క్వశ్చన్ ఏందంటే, నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ప్రతి ఒక్క ఆఫీసర్ మీద చర్య తీసుకుంటానంటాడు, ప్రభుత్వం మీద చర్యలు అంటాడు, ఎంపీల మీద చర్యలు అంటాడు, అడ్వైజర్ల మీద చర్యలు అంటాడు. కానీ రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు పైన ఎందుకు నిమ్మగడ్డ గారు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇక ఈ నిమ్మగడ్డ భానుమూర్తి అనే అతని గురించి చెప్పాలి మీకు. ఇతను శరీరం మాత్రమే నిమ్మగడ్డది, చంద్రబాబు నాయుడు చంద్రముఖి రూపంలో ఆవహించి నిమ్మగడ్డలో ప్రవేశించాడని చెప్పుకోవచ్చు. చంద్రబాబే చంద్రముఖిగా మారి నిమ్మగడ్డలో ప్రవేశించి లుకలుకలకలకలకలకలక నన్ను ఆడిస్తా ఉన్నాడు. ఇది జరుగుతూ ఉండేటటువంటిది ఈరోజు. దానికి ఒక మ్యూచువల్ ట్రాన్స్ఫర్, చంద్రబాబు చంద్రముఖిగా మారి నిమ్మగడ్డలో ప్రవేశించడం, ప్రతిదానికి తందాన తాన అనడం. అసలు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈరోజు చంద్రముఖి ద్వారా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి, రాజ్యాంగ ఉల్లంఘన మీద నిమ్మగడ్డ భానుమూర్తి గారు చర్యలు తీసుకోవాలి అని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టో మీద నిమ్మగడ్డకి ఇంతవరకు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాడు, అందరినీ తిడతాడు. కానీ చంద్రబాబు ఈ మేనిఫెస్టో మీద ఎందుకు మాట్లాడటం లేదు? ఇది చట్ట విరుద్ధం కాబట్టి, రాజ్యాంగ విరుద్ధం కాబట్టి టీడీపీకి ఉన్నటువంటి గుర్తింపు రద్దు చేస్తారా లేదా, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చేయాలి. ఇక ఈయన ఈ నిమ్మగడ్డ భానుమూర్తి గారికి ఉండేటటువంటి ఒక దురలవాటు ఏందనంటే, ప్రతి విషయానికి ప్రతి ఒక్కరిని బెదిరిస్తాడు. నేను ఆయన బెదిరింపులు అంటే ఎలా ఉంటాయంటే, నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, కోర్టుకు పోతానంటాడు, హౌస్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, లేకుంటే లూజ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఈ రకంగా రకరకాలైనటువంటి టైట్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మతిభ్రమించి ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఒక మెంటల్లీ డీరైల్డ్ పర్సన్, నిమ్మగడ్డ అన్నటువంటి వ్యక్తి. అసలు ఈ మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఆ పదవిలో, రాజ్యాంగ పదవి అనేటువంటి పదవిలో కూర్చోబెట్టడమే తప్పు. నిజానికి అతను ఎక్కడైనా రాజ్యాంగంలోనే ఉంది. మెంటల్లీ సౌండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కూర్చోవాలనని ఇతను నిజానికి మెడికల్ బోర్డుకి రెఫర్ చేసి ఇతనికి మైండ్ సరిగా ఉందా లేదా అన్నటువంటిది ముందు మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నటువంటివి జరగాలి. అప్పుడే రాష్ట్రంలో ప్రజలకి ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ అన్నటువంటివి సజావుగా జరుగుతాయన్నటువంటిది నా ఉద్దేశం. నిమ్మగడ్డ గారు ఈరోజు మార్నింగ్ కూడా చెప్పినట్టున్నారు, చాలా ప్రవచనాలు చెప్పారు. ఆయన ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావును మించిపోయినాడు, ఉషశ్రీని, గరికపాటిని, ఈ రకంగా చాలామందిని మించిపోయి నీతి, ధర్మం, న్యాయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. న్యాయం రెండు కాళ్ళ మీద నడవాలి అని అని చెప్పి పోజు కొడుతూ ఉన్నాడు. నిజానికి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, నిమ్మగడ్డ భానుప్రకాష్ గారు, భానుమూర్తి గారు,
నిమ్మగడ్డ రమేష్ ఇంకా నేను నిమ్మగడ్డ భానుమతి అనుకుంటున్నా నిమ్మగడ్డ గారు 2013 లో ఇంతకు ముందు ఎలక్షన్స్ జరిగాయి స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ తర్వాత 2018 లో జరగాలి 2018 నుంచి ఇప్పటి వరకు 2021 వరకు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా అని అడుగుతా ఉన్నా 2018 లో అన్ని మొత్తం రద్దయ్యాయి 2018 నుంచి మీరు నిద్రపోతా ఈ రోజు వరకు కాలయాపన చేసి చంద్రబాబు డైరెక్షన్స్ మీద ఈ రోజు హడావిడిగా నేను డిసైడ్ చేశాను నేను పెట్టాల్సిందేను అని నిర్ణయించుకోవడంలో ఏంటి దీంట్లో ఏంటి లాజిక్ ఏంటో మాకు అర్థం కావట్లేదు మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు ఆత్మ నిమ్మగడ్డలో చంద్రముఖి ద్వారా ప్రవేశించి ఇప్పుడు చేస్తున్నటువంటి పని ఏందంటే కలెక్టర్లని ఎస్పీల్ని జిల్లా అధికారుల్ని చివరికి పంచాయతీరాజ్ కమిషనర్స్ ని ముఖ్య కార్యదర్శిని అందరి మహాల్లో ఒక భయంకరమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ళ ఉద్యోగ వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనీయకుండా ఈ రోజు అడ్డుపడుతూ వాళ్ళ మొహాల్లో చూసి ఈ చంద్రముఖి చంద్రబాబు చంద్రముగ్గా ఎక్కడైతే ప్రవేశించాడో అతను లకలకలకలకలకలక అని అంటున్నాడు అన్నమాట ఇది నిజంగా మంచిదేనా ఒక్కసారి మీరే ఆలోచించండి అధికారులను బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించనీయండి మీరు ఎలాగో మెంటల్లీ డిరైల్డ్ పర్సన్ మీరు ఆ యొక్క ఎస్సీసీ ఉద్యోగానికే మీరు పనికిరారు అలాంటప్పుడు మీరు అసలు ఎన్నికల వ్యవస్థనే చెడగొట్టడం ఎందుకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నిజంగా ఈ నిమ్మగడ్డ అనే వ్యక్తికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఈ చంద్రబాబు మీద నిజంగా రాజ్యాంగపరంగా దండెత్తాలి కదా అతని మీద ఆ లంచ్ మోషన్ ఏదో హౌస్ మోషన్ లూజ్ మోషన్ ఏదో మూవ్ చేయాలి కదా అదే మూవ్ చేయట్లా ఎందుకు చేయట్లేదు చంద్రబాబు ఆత్మ చంద్రముఖి ద్వారా రమేష్ నిమ్మగడ్డ భానుమూర్తిలో ప్రవేశించింది కాబట్టి రమేష్ ఎంతసేపు నిమ్మగడ్డ భానుమూర్తి అని వస్తా ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రాజకీయం ఎక్కడి నుంచి వచ్చింది మేనిఫెస్టో ఎలా విడుదల చేశారని ప్రెస్ మీట్ పెట్టాలి కదా పెట్టడు ఎందుకంటే చంద్రబాబుకు తను ఒక తొత్తు కాబట్టి తొత్తు అనని మరీ మరీ చెప్తా ఉండా ఎందుకంటే తను చేసేటటువంటి ప్రతి పని తను చేసేటటువంటి ప్రతి కార్యం ప్రతి కార్యక్రమం చంద్రబాబుకు మేలు చేసేటటువంటి విధంగా చేస్తా ఉన్నాడు ఒక కులపిచ్చితో చేస్తా ఉన్నాడు అటువంటి వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా కేసు పెట్టాలని పోలీసుల్ని ఆదేశించాలి కదా చంద్రబాబు మీద ఎందుకు ఆదేశించట్లేదు చాలా మంది అఫీషియల్స్ ని సెన్షూర్ చేస్తానంటాడు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ని సెన్షూర్ చేస్తానంటున్నాడు ఇన్ఫాక్ట్ నా మీద కూడా ఏదో ఆరోపణలు చేశాడంటే గవర్నర్ గారికి అందుకే నేను మెంటల్ కేసు అంటున్నాను ఈ నిమ్మగడ్డ భానుమూర్తి అనే అతనికి ఒక మెంటల్ కేసు నిమ్మగడ్డ ఇది ఒక కందగడ్డ లేకుంటే ఇది ఒక ఉల్లిగడ్డ లేకుంటే ఇది ఒక చామగడ్డ ఏం గడ్డం నాకైతే మాత్రం అర్థం కావట్లేదు నేను మామూలుగా కాయలు చూసాను నిమ్మకాయనని విన్నా ఇంకొకటిని విన్నా కానీ నిమ్మగడ్డ అనేది నాకు ఎక్కడా తెలియదు ఈ నిమ్మగడ్డ భానుమూర్తి గారు వేరే అవతారం నిమ్మగడ్డ రమేష్ ఇది నేను అనుకోవడం ఇది ఒక ఎర్రగడ్డ అవతారం ఇతన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించాలి అటువంటి దాని పిచ్చాసుపత్రికి ఏది పంపించేటటువంటి అర్హతలు ఎవరికైతే ఉన్నాయో ఇతనికి తప్పకుండా అర్హతలన్నీ ఉన్నాయని అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం ఇక మరొక ఆరోపణ చేశాడు నా ఓటును నిరాకరించారు అంటాడు ఏమయ్యా నిరాకరించేది ఏంది ఓటును అప్లై చేయడానికి సిగ్గు ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి నీకు తెలుసు అర్హతలు ఎక్కడ అప్లై చేయాలో ఎక్కడ అప్లై చేయకూడదనని ఒక సాధారణ పౌరుడు అన్న పదానికి అర్థం తెలియకుండా ఓటుకు అప్లై చేసినటువంటి నిమ్మగడ్డకి తెలిసింది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కాదు ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ టీడీపీ యాక్ట్ అని అనేటటువంటిది నిమ్మగడ్డకి తెలుసు
ఇతను స్టేట్ ఎలక్షన్ కమిషనరా లేకుంటే టీడీపీ ఎలక్షన్ కమిషనరా నాకైతే అర్థం కావట్లా. ఈ ఒక ఆర్పి యాక్ట్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ తెలియనటువంటి వాడు ఒక ఎన్నికల కమిషనర్గా కొనసాగడం న్యాయమా కాదా అన్నటువంటిది ప్రజలు కూడా నిర్ణయిస్తారు, రాజ్యాంగం నిర్ణయిస్తుంది.